ఇది చేయడానికి మనకి ఇక్కడ ఒక బాటిల్ తర్వాత ఇట్లా ఒక సంచి అవసరమవుతుంది. ఈ సంచి కుత్తంగా ఉన్నది బాటిల్ ఈ రకంగా దీంట్లో ఇట్లా బాటిల్ని తిరగడానికి అవకాశం లేదు ఎందుకంటే ఇది తక్కువ ఉన్నది ఇది పొడుగు ఉన్నది కనుక ఈ సంచిలో బాటిల్ తిరగబడేదానికి అవకాశం లేదు కానీ మ్యాజిక్లో అది జరుగుతూ ఉంది. ఇప్పుడు చూడండి దీన్ని తయారు చేయడానికి ఇక్కడ ఒక చిన్న సంచి అవసరమవుతుంది. ఇక్కడ ఈ బాటిల్ ఏదైతే కనిపిస్తుందో ఇది ఒక బాటిల్ కాదు రెండు బాటిల్లు తీసుకోవాలి. సేమ్ ఇట్లా బాటిల్లే రెండు తీసుకోవాలి. తీసుకొని మధ్యకు కొయ్యాలి. కోసి రెండు బాటిళ్ళని అంటే అడుగు భాగం పడేసి పైభాగం మాత్రమే అంటే మూతలున్న భాగం తీసుకొని ఈ రకం ఒక్క జాగాలో పెట్టి వాటిని టేప్తో మనము అతికించుకోవాలి. విడిపోకుండా మళ్ళీ విడిపోకుండా ఈ పైభాగం మాత్రమే ఏదైతుందో ఇది మెటల్తో తయారు చేసినటువంటి ఇది. దీంట్లో ఇది ఇట్లా అన్నప్పుడు పైకి వస్తుంది మళ్ళీ ఇట్లా అన్నప్పుడు కిందికి ఇది ఇట్లా పోవటం వల్ల శీర్ష తల కింద అయినట్టుగా మనకు కనిపిస్తుంది. అప్ సైడ్ డౌన్ అయినట్టుగా కనిపిస్తుంది. మళ్ళీ మనం ఇట్లా కింద నుంచి ప్రెస్ చేస్తే ఇది పైకి వచ్చి మళ్ళీ సీర్ చక్కగా నిలువుగా అయినట్టుగా మనకు ఆ రకంగా ఒక బ్రహ్మ మనకు కనిపిస్తుంది. ఇందులో చాలా రహస్యం, చాలా చిన్నది కానీ ఓపికతో మనం తయారు చేసుకోవచ్చు. లేదంటే మనకు రెడీమేడ్గా మ్యాజిక్ షాప్లో ఈ ఐటెం మనకు ఈ సంచితో సహా ఇట్లాగే ఉన్నదిన్నట్టుగానే మనకు కొనుక్కునే అవకాశం ఉంటుంది. ఆ రకంగా మీరు ప్రయత్నం చేయొచ్చు. లేదంటే ఇటువంటి రెండు సీసాలు తీసుకొని మధ్యకు కోసి మనకు కావలసినంత పొడవు తీసుకొని ఆ రెండుని ఒక్క జాగాలో పెట్టి దానికి టేపు మనం అంటించుకొని ఈ రకంగా లోపల ఈ రకంగా బ్లాక్ కలర్ మనం చేసుకోవాలి. చేసుకుంటే లోపల ఏదో డ్రింక్ ఉన్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ఇది అయినప్పుడు సంచి ఇట్లా మనం ప్రదర్శించినప్పుడు కొద్దిగా ఇటు వచ్చి మనం పట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మూత బయటికి గడబడకుండేందుకు ఇట్లా మనము ఇచ్చేసుకోవాలి. తర్వాత మళ్ళీ మనం ఇట్లా లేపిన తర్వాత యథావిధిగా మనం పట్టుకోవాలి. ఈ రకంగా ధన్యవాదాలు.